సినిమాల్లో శుభం కార్డు పడిపోతే పొలిటికల్ కాల్షీట్ల కోసమే వెంపర్లాట ఈ రొటీన్ ట్రాక్ నుంచి మన యువ కిషోరాలన్నీ బయటపడే ఛాన్సే లేదా నాలుగు పంచ్ డైలాగులు పేలగానే పవర్ హౌస్ ఎత్తుకు ప్రొజెక్ట్ అయిపోతున్న మన సినిమా స్టార్లకు కంచె కట్టెయాల్సిందేనా కట్టలు తెంచుకుంటున్న అభిమానాన్ని కట్టడి చేసుకోలేకపోవడమే ఇన్నేసి అనర్థాలకు ప్రకృతి వైపరీత్యాలకు అసలు సిసలు కారణం అందుకే ప్రొజెక్టర్లన్నీ కట్టేయండి ఇదే ఇవాంటి జర్నలిస్ట్ డైరీ పోలి కేకటా తీస్తానంటూ ఇండస్ట్రీని తీర్మారాడించిన ఒక గబ్బర్ సింగుడి అంతరంగం మీద ఇవాళ ఇన్నేసి బుర్రలు బద్దలైపోతుంటే మాధ్యమాల బుద్ధులన్నీ గడ్డి తినేస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది కొత్త పార్టీ పెట్టేస్తాడా తెలుగుదేశంతో దోస్తి కట్టేస్తాడా అంటూ వేదికలు కట్టి మరీ డిబేట్లు పెట్టేస్తున్న టీవీలు కనీసం ఉప్పందకుండానే ఊరగాయ వండేసుకుంటున్న వెబ్సైట్లు అదో రకం మైకంలోనే మునిగిపోయాయి రాజకీయాల గురించి నేను ఎవ్వరితోనూ మాట్లాడిందే లేదంటూ ఇంకో తమ్ముడు క్లారిటీనిచ్చినా ఈ తుంపర్ లాగిపోయింది లేదు ఎలాగో పవర్ స్టార్ వచ్చి కట్టిపారేసే ఛాన్సులు లేవు గనక ఈ నాన్ సెన్స్ నాన్ స్టాప్ గా కంటిన్యూ అయిపోతుంది నిజ నిర్ధారణ జరిగేదాకా ఏదైనా సరే నాన్ సెన్స్ కిందకే లెక్క ఇంతకు ఈ కాలుష్యాని కంటటికి అసలు జన్మస్థలం ఎక్కడా రాచుకునే సాంబడు ఒకడు పక్కనుండాలే గాని అక్కడ పంచ్ మీద పంచి వరుస పెట్టి పేలుతూనే ఉంటుంది తెర మీదంటే సరే తెర దాటి పక్కకొచ్చినప్పుడు కూడా సదరు పంచ్ డైలాగులు ఇచ్చే కిక్ నుంచి మన హీరోలు తేరుకోలేకపోతున్నారా ప్రమోషన్ పేరు మీద సినిమాను నేరుగా జనం మీదకి కేగదోసే ఆడియో ఫంక్షన్లు బడే ఆర్భాటాలకు వాటిని అడ్డం పెట్టుకుని మన హీరో దాత్తులు తమ తమ డైలాగ్ డెలివరీలతో పాల్పడిపోతున్న సంచలనాలకు అర్థం అన్నదే లేకుండా పోయింది మూతి మీద మీసాలొచ్చి మూడు నాలుగు ఏళ్లైన కాకముందే మగధురిడైపోయిన ఒక చెర్రీ బాలుడు వెంట్రుక పీకి చూపించిన సన్నివేశం ఆడియో వేదికలు పంచిపట్టే పొల్యూషన్ కికాష్ఠాలు అనుకోవచ్చా డివిడీల్ని డౌన్లోడింగ్ కాదనుకొని థియేటర్లకు వచ్చి మరి తన సినిమాను బతికించుకున్నందుకు కృతజ్ఞతలంటూ ఈ బాబాయ్ పెట్టుకున్న సక్సెస్ మీట్ చివరాకరికి అతగాడి అంతర్మదనానికి వేదికై కూర్చుంది ఇది పైరసీ కాదు కాన్స్పిరసీ అంటూ తన సినిమాకు జరిగిన అన్యాయం మీద గొంతెత్తి అరచిన ఒకనొక కథానాయకుడు తెలిసో తెలియకో కాచింత దుమ్ము రేపి సినిమాయేతర రంగాల మీద కూడా చల్లిపారేశాడు పవన్ కళ్యాణ్ స్వతహాగా మితభాషి స్వభావానికి విరుద్ధంగా కాస్తంత సౌండ్ పెంచడమే అక్కడ జరిగిపోయిన కొత్త పోకడ అంతకంటే తాజాదనం ఇంకోటేది అక్కడ మాకు కనిపించలేదు నలభై నిమిషాల నిడివి గల పవన్ స్పీచ్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా రాజకీయపరమైన శబ్దం వినిపించలేదు తన రక్తంలో ఉందని ఎప్పుడూ చెప్పుకునే పేట్రియాటిజం తప్పిస్తే పొలిటికల్ ప్రస్తావనేది అసలు అక్కడ లేనేలేదు ఆ మాటకొస్తే కాలరెగరేయడం చెలరేగి మాట్లాడడం ఈ ఫార్టీ ప్లస్ హీరోకి టీనేజీ నుంచి కనిపిస్తున్న అలవాటే అన్న కూతురు పెళ్ళప్పుడు తాను చేసిన తుపాకీ ప్రదర్శన అదే అన్న పార్టీ పెట్టినప్పుడు తాను పాల్పడ్డ ప్రచార పర్వం అంతకు ముందోసారి ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ ఒకదాన్ని పుట్టించి ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం అన్నిటికన్నీ గీత దాటిన గట్టాలి ఇవాళ ఈ ఆవేశం నుంచి మాత్రం కొత్తగా పిండుకోదగ్గ అంశం ఎందుకుంటుంది ఎందుకు ఉండాలి తమ తమ ఊహాగానాలతో పవన్ చుట్టూ పచ్చ కండువాలు చుట్టేస్తున్న వేషాలు ఎందుకన్నదే ఈ ప్రశ్న మనిషి వ్యక్తిగతంగా మంచి పేరు పేరుంది మంచి పది మందికి సాయం చేసే గుణం అనే పేరుంది సినిమా హీరోగా నేను ఆ సినిమా కూడా బాగా నటించినాడు టోటల్ అసలు అవినీతి పరులు కాకుండా ఎవరినైనా పార్టీలో వస్తామంటే స్వాగతిస్తాం ఆ మధ్య ఒకసారి ఘట్టం అనేని రాకుమారెడ్డి సైతం మన వాళ్ళు అకస్మాత్తుగా రాజకీయ రొంపిలోకి దాగేసినట్లు గుర్తు నాకు వద్దే వద్దంటూ తనకు తానే ముందుకొచ్చి మొరపెట్టుకునేదాకా ప్రిన్స్కున్న కరిష్మా మీద కొన్ని పార్టీలు విపరీతమైన వ్యామోహం పెంచేసుకున్నాయి ఆ తర్వాత చల్లార్చుకోక తప్పలేదు కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం చేస్తాను వార్తలు వస్తుంది అది మీరు ఎక్కడ నిద్రపోయినప్పుడు ఎవరు చెప్పినప్పుడు మీకు వచ్చి అలాంటి ఎప్పుడూ నాకు తెలియదు యూజులై ఐ డోంట్ నో ఓకే ఎన్ఎన్ఏ ఎంపీకి ఎన్ని డిఫరెన్స్ కూడా నాకు తెలియదు సరే ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ బాగా నడుపు అదే అలాంటిది లేదు కరెంటు తీగల మీద ఉయ్యాలో కంటి కానీ పవర్ ప్లాంట్తో ప్యాచార్ట్ ఆడొద్దు ఇలా చలవిచ్చిన ఈ పవర్ స్టారుడితోనే ఇవాళ పేకాటకు సిట్టింగ్ చేయడం మన మీడియా తప్పే అనుకుందాం కానీ అసలు మూసిపెట్టి కొత్తలు మాట్లాడే మన హీరోల నర్మ గర్భాల గురించి కొంతైనా చెప్పుకుని తీరాల్సిందే పుబ్బరం తట్టుకోలేక ఇంతకు ఏదయాన్ని పార్టీ అంటూ నిలదీసిన ఒకానొక తరుణంలో అటు ఇటు కానీ ఎస్కేపిజన్ తోనే జవాబిచ్చిన జూనియరుడు ఇక్కడ గుర్తుకొచ్చే తీరుతాడు ఇన్ ద బ్లాంక్స్ అంటూ జనం మెదళ్లకు మేతలయ్యడం వీళ్లకున్న నేర్పరితనం కూడా నా ఒంట్లో ప్రవహించేది నందమూరి తారక రామారావు గారి రక్తం నన్ను కన్న నా తల్లిదండ్రులకి సేవలు చేసుకుంటూ నాకు ఈరోజు ఈ ఈ రోజు ఈ ఈ స్టేటస్ రావడానికి కారకులైన మా తాత గారిని స్మరించుకుంటూ నేను ఎల్లప్పుడూ మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగానే ఉంటాను నేను అంతేకాని మీరు దీంట్లో మీరు ఎటువంటి అర్థం తీసుకున్నా నేను మళ్ళీ విడమచ్చు చెప్పను థ్యాంక్ వీళ్ళు నిజంగానే రాజకీయాల్లోకి చొచ్చుకొచ్చేస్తారా లేక ఫలానా పార్టీకి ఓట్లయించడానికి మాత్రమే ముందుకొచ్చే మెషిన్ గన్స్ గానే మిగిలిపోతారా అనేది ఇదమిద్దంగా తెలియదు నిజానికి హీరో కెరీర్ అనేది కనీసం యాభై ఏళ్ల దాకా అయినా కంటిన్యూ కావడం అన్నది ఒక వెండితెర సంప్రదాయం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని చోట్ల ఇదే లెక్క వయసు మీద పడిపోయి నెత్తి నెరిసిపోయేదాకా రంగులేసుకుంటూ షాట్ రెడీ చెప్పుకునే హీరోలే మన దగ్గర డజన్ల కొద్దీ ఉంటారు మరి ముప్పై నలభైల్లోనే రంగు జెండాలు పట్టుకొని పొలిటికల్ ఎజెండాలు రాసేసుకుంటారంటే అంత నమ్మసక్యంగా అనిపించదు సీజన్ కొక్కటి కాకపోయినా సంవత్సరానికో సినిమా అయినా చేసుకు బతికే బంగారం లాంటి కెరీర్ను పక్క కొదిలేసి ఏ ఒక్క హీరో కూడా రాజకీయపు టెంప్టేషన్స్ కి లొంగిపోడు గాక లొంగిపోడు కాకపోతే మన హీరోలకున్నంత నెట్వర్క్ సైతం ఆషామాషి కాదు బడా బడా పొలిటికల్ పార్టీల క్యాడర్లకి సైతం దీటుగా నిలబడదగ్గ బలం బలగం రెండు ఇవాళ ఈ అభిమాన సంఘాల దగ్గర ఉంది మండలానికి ఓ ఫ్యాన్ క్లబ్ లెక్కన పాకిపోయి గల్లీ గల్లీకి పాతుకుపోయింది ఈ వీరాభిమానం అనబడే కొత్త సంస్కృతి కూలిపన్తో బతికేవాడు ఒకడైతే గుమస్తాగిరి వెలగబెట్టే చిన్న సైజు జీతగాడు ఇంకోడు చదువుకునే పొరగాడు ఒకడైతే ఈ సినిమా మాయలోనే పడిపోయి పూర్తిగా చదువు మానేసిన పిచ్చి మహారాజు ఇంకోడు అమ్మ నాన్నలిచ్చే పాకెట్ మనీతో అభిమాన కథానాయకుడి కటౌట్ కోసం ఖర్చు పెట్టే అపర బాధ్యత పరులే వీళ్లలో ఎక్కువ మంది తమ తమ అభిమాన హీరోల గుండెల్లో తప్పిస్తే ఇంకెక్కడా వీళ్లకు అంగుళమైన చోటే దొరకదు నేను స్టిల్ నాకు సినిమా ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం మీరు నా పట్ల చూపే ప్రేమే మీరు మీ బలం మీరు మా వెన్నంటే ఉంటారని ఒకే ఒక్క బలమైన విశ్వాసం నమ్మకం తప్ప మీరు ఆ ప్రేమ ఖచ్చితంగా చూపిస్తారని ఒక నమ్మకం తప్ప నాకు ఇంక వేరే ఏ ఆలోచన లేదు మా ఇద్దరికి వెనకాల ఉంది మీరే మీరే నా పవర్ వీళ్ళు వేసే ఈలలు వీళ్ళు చేసే గోలలే హీరో అనేవాడికి ఊపిరి ఊసురు ఈ బ్యాండ్ మేడాలు గనక ఒక్క రోజు కాదు ఒక్క పూట ఆగిపోయినా తమ ప్రాణాలు తోడేసినట్లు గిలగిల్లాడిపోతారు కానీ ఈ అభిమాన కోటి నుంచి దొరికే ప్రోత్సాహకాలే సదరు హీరోల పరాక్రమాల్ని రెట్టింపు చేసి చూపెడతాయి ఒక్కోసారి కళ్ళు నెత్తికెక్కేలా చేస్తాయి కూడా వీటిని గుడ్డిగా నమ్ముకోవడంతోనే ఏ గోదాలోకైనా దిగేద్దామన్న దమ్ము ధైర్యం వీళ్లకు పుట్టేది ఆ రకంగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీల్లో బ్లాక్ బస్టర్స్ కొన్నైతే బలైపోయేవి ఇంకొన్ని బాక్సాఫీసులు బద్దలు కొడితే కొట్టుకోవచ్చుగాక రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర తిరగరాసేంత సువర్ణ అవకాశాలు అయితే ఇవాళ ఎవరి ముఖాల మీద రాచిపెట్టినట్లు తెలియదు మడత పడిపోయిన తాజా మాజీ జెండాలే ఇందుకు తిరుగులేని తర్కాణాలు కూడా ముప్పై ఏళ్ల నుంచి అభిమాన జనం రక్త తిలకాలు దిద్ది పిలుస్తున్న తమిళ్ సూపర్ స్టార్ పొరపాటును కూడా టెంప్ట్ అవ్వలేదు ఇంకా రాజకీయాల్లోకి వచ్చి రెండు చేతులు కాల్చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి బుద్ధిగా రంగులు రంగులేసుకుంటూ బతికేస్తున్న స్టార్ కాస్ట్ ఎంత పొడవో మనందరికీ తెలుసు బాలీవుడ్ బచ్చన్ సాఫ్దే ఈ లిస్టులో నమోదైన మొట్టమొదటి పేరు అనుకుంటా ఇవాల్టి రోజుల్లో అయితే పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే అందుకు కావాల్సిన వనరులే వేరు ఏ బొమ్మ ఏ రకంగా తీస్తే ఆడుతుందో తెలియని సినిమా పండితుల లెక్కల్లాగే రాజకీయాల్లో కూడా క్లైమాక్స్ దాకా ఓటరోడి నాడి ఒక పట్టాన అంతు పట్టదు నూట ముప్పై ఏళ్ల దాకా వయసున్న పార్టీలే బోల్తా కొట్టేస్తున్న వర్తమానం ఒకటైతే బలవర్ధకమైన సెంటిమెంట్లున్న పడి లేస్తున్న పవర్ఫుల్ పార్టీలు ఇంకొన్ని ఓట్లు కురవాలంటే కోట్ల కొద్దీ కరెన్సీని కరిగించుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఎంతెంత వ్యయం దీక్షలు ధర్నాలు అంటూ ఎంతెంత ప్రయాస ఎన్నెన్ని ఎత్తుగడలు ఇష్టం లేకపోయినా ఆడాల్సిన అబద్ధాలు నటించడం తెలియకపోయినా వెయ్యాల్సిన నాటకాలు ఇవి వర్తమాన రాజకీయాలు ఇంతింత పాడు పనులతో నిండిపోయిన పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ పనికొస్తాడా కొత్త పుంతలు తొక్కిస్తాడా పాత రోతకు పాతరేస్తాడా అంటే మాత్రం మన దగ్గర మాటలు లేవు చిరంజీవి గారి టైం వేరు పవన్ కళ్యాణ్ టైం వేరు చిరంజీవి గారి టైంలో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలు మానే చాలాలోయింది ప్రస్తుతం చిరంజీవి గారి ప్లేస్ని ఈయన తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు అటువంటి కంఫర్టబుల్ ప్లేస్ వదిలేసి పార్టీస్లోకి వస్తారు అనుకుంటారు ఆయన మెంటాలిటీ పాలిటిక్స్ కూడా సూట్ కావని అనుకుంటున్నాను పవనిజం అంటే ప్రజలకు దగ్గరగా ఉండడం అంటూ పవర్ స్టార్ వేసిన సెటైర్ సరే సరే సక్సెస్ మీట్ పెట్టుకుందాం రమ్మంటూ పిలుపునిచ్చిన ఆరేడు గంటల్లోపే రాష్ట్రం నలుబుల నుంచి ఎగేసుకుంటూ భాగ్యనగరానికి వచ్చిన తన అభిమాన సముద్రం పవన్ కి కిక్ ఇచ్చుంటే ఉండొచ్చు గాక కానీ వాళ్ళకు చెప్పి మరీ జయింత్ కొట్టించుకున్నంత సులభంగా ఓట్లు కూడా రాలాయన్న విశ్వాసాలు అయితే ఇక్కడ ఎవ్వరికీ లేవు ఎందుకంటే పాలిటిక్స్ వేరు పంచ్ డైలాగులు అంతకంటే వేరు